నల్లపాడు రోడ్డు నందుగల బాసరా కాన్సెప్ట్ స్కూల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా జరిగాయి. ప్రముఖ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలలో స్కూల్ చైర్మన్ ఎస్ మురళీ మోహన్ రావు పాల్గొని జెండా వందనం చేశారు. అనంతరం వారు స్కూల్ విద్యార్థిని విద్యార్థుల్ని ఉద్దేశించి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎస్ మురళీ మోహన్ మరియు డాక్టర్ సాదినేని రాధ మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆటపాటలతో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ చైర్మన్ ఎస్ మురళీ మోహన్ రావు, డైరెక్టర్ సాదినేని రాధ స్కూల్ ప్రిన్సిపల్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారి దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఎగురుతున్న జెండా మనది, దీతి మనది, జాతి మనది, ప్రజల దండా మనది, అందాల దండం ఉంది నీలన, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. అవకాశాల్లోనూ సమానత్వాన్ని, వ్యక్తి గౌరవానికి సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పుకొని 1949 నవంబర్ 26వ తేదీన టూ సర్టిఫికేట్స్ ఈ గాడ్ భారతదేశంలోని ప్రతి పౌరుడికి కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకి మన భారత రాజ్యాంగాన్ని రచించి 1950 జనవరి 26వ తేదీన మరి గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ గణతంత్ర దినోత్సవంకి, ఇండిపెండెన్స్ డేకి, స్వాతంత్ర దినోత్సవానికి తేడా ఏంటంటే, స్వాతంత్ర దినోత్సవం రోజున ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది, జెండా ఎగురవేయటం జరుగుతుంది. మరి గణతంత్ర దినోత్సవం ఈ జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఫ్లాగ్ అన్ఫార్లింగ్ జరుగుతుంది, అంటే జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మన భారతదేశంలోని ప్రతి పౌరుడు గర్వించదగినటువంటి రోజు కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి పౌరుడు జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా దేశం గర్వించేటువంటి స్థాయికి ఎదగాలని, మరి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటించి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా మరి మరొకసారి గణతంత్ర దినోత్సవ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము.